హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే అర్థమై ఉంటుంది కదా మీకు హాఫ్ కాలర్ ఎలా కుట్టాలో మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పాలనుకుంటున్నాను మీరు చూడండి టాప్ వచ్చేసి కటింగ్ చేసుకున్న తర్వాత నెక్ టూ అండ్ హాఫ్ నెక్ పొడవ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకోవాలి మ్యాక్సిమమ్ ఎల్ ఎస్ వాళ్ళకి అయితే ఇది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇలా రౌండ్ అయితే మనం రౌండ్ అయితే రౌండ్ నేనైతే రౌండ్ పెడుతున్నాను స్వీట్ హార్ట్ కూడా పెట్టుకోవచ్చు అక్కడ ఫ్రంట్ పోర్ట్ అయితే కటింగ్ చేసుకున్నాం కాబట్టి బ్యాక్ పోర్ట్ కటింగ్ చేసుకుందాం ఇది కూడా సేమ్ టూ అండ్ హాఫ్ తీసుకొని కిందకు వచ్చేసి హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ నేను ఎలాగైతే చేస్తున్నానో అలా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది తర్వాత మనం ఒక స్ట్రైట్ ముక్క క్లాత్ని తీసుకొని క్రాస్గా కటింగ్ చేసుకోవాలి క్రాస్గా కటింగ్ చేసుకున్న తర్వాత వాటిని అతికించేసుకోవాలన్నమాట అటాచ్ చేసేసుకోవాలి చేసేసుకున్నాక మెయిన్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్కి రౌండ్ నెక్ కదా వేసాము దానికి స్ట్రైట్గా కుట్టేసుకోవాలన్నమాట కుట్టేసుకున్న తర్వాత టాకల్లాగా పెట్టుకొని రివర్స్కి తిప్పుకొని గోటీలాగా ఫామ్ చేసుకోవాలి మొత్తం అంతా గోటీలాగా వేసేసుకున్న తర్వాత మీకు వెనకాతల పాటు కూడా అలాగే సేమ్ యాస్టిస్ గోటిలాగా వేసేసుకోవాలి ఇలా మడత పెట్టి ఆ పోగులు అవి రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట మనం కాలర్ వేయడం చాలా ఈజీ ప్రాసెస్లో అయితే నేను చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి ఏదైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి నాకు ఇప్పుడు రౌండ్ నెక్ అయితే ఇలా వచ్చేసింది అనమాట వచ్చేసిన తర్వాత మడత పెట్టుకొని ఫోర్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకోవాలి ఒక క్లాత్ తీసుకోవాలి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ క్లాత్ అయితే తీసుకొని అటు ఇటు ఒక కుట్ట అయితే కుట్టేసుకోవాలన్నమాట కుట్టేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి ఈ షేప్లోని ఇంకో విషయం మీకు గోటి వేయడం రాకపోతే గనక ఓన్లీ క్లాత్ ఒకటే తిప్పుకోవడం వచ్చు అని అంటే గనక గోటి వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చూడండి అది చూస్తే అది చూసినా కూడా రాలేదంటే నార్మల్గా క్లాత్ అయితే తిప్పేసుకోండి ఇలా వీ షేప్ అయితే అతికేసుకున్న తర్వాత చూడండి ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనం కటింగ్ అయితే సెంటర్లోకి చేసేసుకోవాలి చేసేసుకొని ఆ క్లాత్ని లోన్కి తిప్పేసుకొని ఒక స్టిచ్చింగ్ అయితే అదే ఒక కుట్ట అయితే వేసేసుకోవాలి ఒక ఫైవ్ ఇంచు ఇంకో క్లాత్ని తీసుకోవాలి మనం ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేసుకోవడానికి క్లాత్ అనమాట ఇది కొంచెం దలసరిగా ఉంది క్లాత్ అనేది అందువల్ల నేను మామూలుగా రెండు ఫోల్డింగ్ వరకే తీసుకున్నాను మీరు కుట్టే క్లాత్ పల్చగా ఉంటే కనుక అదే ఒక ఫోర్ పీసెస్ అయితే తీసుకోండి ఇలాగా కుట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తుందని చూడండి అదే విధంగా కుట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అక్కడ ఉక్సులు తాళ్ళు వేసుకోవడానికి అన్నమాట ఇలా అయితే కుట్టేసుకోవాలి చాలా నీట్గా అయితే వచ్చింది చూడండి తర్వాత బ్యాక్ పాట్ని ఫ్రంట్ పాట్ని భుజాలు రెండు అతికించేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనం వెనకతల పాట్ని మజ్జికి మడకత పెట్టి అక్కడ మార్కింగ్ చేసాను చూసారా ఆ మార్కింగ్ దగ్గరికి మనం కాలర్ అనేది అటాచ్ చేయాలన్నమాట ఇప్పుడు కాలర్కి నేను ఎలా చూపిస్తున్నాను చూసారా అదే విధంగా ఆ కొలతలతోనే తీసేసుకోండి మీరు కూడా ఫైవ్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ హాఫ్ కాలర్కి సరిపోతుంది కటింగ్ చేసేసుకున్న తర్వాత ఆ సైడు ఈ సైడు ఎలాగైతే కుట్టేసుకున్నాను చూసారా కుట్టేసుకున్న తర్వాత అంచులు కటింగ్ చేసేసుకొని వెనకలకు తిప్పేసుకోవాలి తర్వాత స్ట్రైట్గా కుట్టయితే కుట్టేశాను సెంటర్కి మడత పెట్టి టాకా ఒకటి పెట్టుకున్నాను అది ఇప్పుడు కాలర్కి సెంటర్కి రావడానికి అనమాట మీకు నచ్చితే ఇలాగా మనం ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకొని పిన్ను ఇలాగా వేసుకోవచ్చు లేకపోతే కనుక నేనైతే ఇలా వేయలేదు నేను వేసే విధానాన్ని ఇప్పుడు చూపిస్తున్నాను ఇదిగో నెక్ ఉంది కదా ఎక్కడైతే మనం టిక్ పెట్టుకున్నామో అక్కడి నుంచి కాలర్ కింద పెట్టుకుంటూ ఫ్రంట్కి కుట్టేసుకోవాలన్నమాట మీరు సెంటర్ నుంచి కుట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఇంకా ఏమీ కొలుచుకోవాల్సిన అవసరం లేదు ఎగుడు దిగుడు వస్తుందని భయం లేదు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే చాలా బాగా వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మంచి ఉపాయం అన్నమాట సెంటర్ నుంచి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా అయితే వచ్చి లాస్ట్గా అయితే ఉక్స్లు తాళ్ళు కూడా వేసేసాను మన ఛానల్లో ఇలాంటి వీడియోసే కాదు చాలా మోడల్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్న టిప్స్ కూడా ఉన్నాయి వెళ్ళి విసిట్ చేయండి మన ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్